నా రాజుతో ఈ విధంగా అంటూ ఉంటుంది మాట మెదడుకు సంబంధించింది అది మనసుకు అర్థం కాదు నువ్వు చేస్తున్న ప్రతి పనిని కావ్య నిజమని అనుకుంటుందని చెప్తే అంటూ ఉంటుంది దాంతో రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు తను ఏమనుకున్నా నాకు సంబంధం లేదు కానీ నేను మాత్రం తన భార్యకి ఎప్పుడూ స్వీకరించను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపర్ణ ఈ ఏ విధంగా అంటూ ఉంటుంది ఆయన చూపిస్తున్న ప్రేమ నిజమే అనుకుని నిన్ను ఇష్టపడితే ఏం చేస్తావా నిన్ను ప్రేమిస్తే అప్పుడు ఏం చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు తనకి బాజు నేను సంబంధం లేదు అని అంటాడు అప్పుడు అప్పుడు అపర్ణ ఈ విధంగా అంటుంటే ఎంతకాలం నటిస్తూ ఉంటావని అని చెప్పి అంటుంది అప్పుడు రాజు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటాడు తాతయ్య ఎవరు చూపుసుకుంటాను తాతయ్య బాగైన తర్వాత నాకు సంబంధం లేదని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు అపర్ణ ఈ విధంగా అంటూ ఉంటుంది నీకు సంబంధం లేదనుకుంటే సరిపోతుందా తను నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానంటే అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి నువ్వేం కావాలని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజు ఈ విధంగా అంటుంటాడు ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు తన తిరిగి తను ఇంట్లో నుంచి వెళ్ళిపెట్టేట్టు చేస్తానని చెప్పి అంటుంటాడు ఇలా మాటలు విన్నటువంటి కావ్య ఒక్కసారిగా షాక్ షాక్ పై చూస్తూ ఉంటుంది